మరి వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారన్న మాట మర్చిపోతారో, వేరే ఆడవాళ్ళను చూడంగానే పెయిల తిమతిమా అంటదో కానీ, కొందరు శరం తప్పిన మగవాళ్ళు మహిళలను చెడుగు మాటలు అనుడే కాదు, ఆడికి ఈడికి రమ్మని పిలుస్తుంటారు. అగో అట్లా ఇలువ తప్పి నడిచేటోని ఓ ఎగురం తప్పిటోని ముచ్చట వచ్చిందట, అదేందో మీరే చూడుండ్రి అనేదేమన్నా ఉంటే అనుండ్రి. అరేరేరేరే, దేశంలో ఆడపిల్లలను వేధించేటోళ్ళు అట్లనే మోపాయిడ్రు కదా, ఆడపిల్లలను వేధిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఓ దిక్కు సర్కార్ అంటూనే అట్లాంటోళ్ళ మీద బగ్గనే కోపమై చర్యలు కూడా తీసుకుంటుంది. అయినా కూడా కొంతమంది అవలగాలు మారతలేరు కదా. అవును మళ్ళా, ఏ మా వరకు రాలేపు అనుకుంటుండ్రో, లేకుంటే జర బల్పు ఎక్కువైందో ఏమోపో. మన తెలంగాణ లసుతో మోతేవారి సర్కార్ కొలువు చేస్తున్న మహిళను ఏడాదిన్నర సంది ఏపుకొ తింటున్నాడట. నిర్మల్ జిల్లా ముదోల్ మండలంలో ఉన్న గనోరా అనే ఊళ్ళే అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న రేఖని ఊరు సర్పంచ్ మోడు కిష్టయ్య ఏడాదిన్నర సంధి అదో రకంగా చూసుకుంటా అనరాని మాటలు అంటున్నాడంట. పెన్లం సర్పంచ్ అయితే ఊళ్ళే లీడర్షిప్ చేసుకుంటా ఫైరవీలు చేసుకుంటా అంతా మొగుండ్ల పెత్తనం చేసేటోళ్ళని చూసినాం, కానీ ఈ మోదేవారి మాత్రం అంగన్వాడీ టీచర్ని ఏడాదిన్నర నుంచి నేను చెప్పినట్టు వినాలే అని ఒంకరొంకర మాటలు అంటున్నాడంట. లేకుంటే నీ టీచర్ కొలు పోగొడతా అని భయపెడుతున్నాడంట. నా పేరు ఎస్రేఖనండి, నేను గన్నూరు అంగన్వాడీ టీచరు. గత 24 సంవత్సరాల నుంచి ఇక్కడ జాబ్ చేస్తున్నాను. నాకు ఎప్పుడు ఏ సర్పంచ్ ఎలాంటి టార్చర్ ఇక్కడ పెట్టలేడండి. ఇప్పుడు ఈ కిష్టయ్య సర్పంచ్ గత సంవత్సరం నర నుంచి నాకు టార్చర్ చేస్తున్నాడు. నాతోని మంచి ఉంటే, నాతోని మంచి మాట ఉంటే నేను నీకేమన్నాను, నువ్వు ఇప్పుడు చేయకుండా నడుస్తుంది, సర్పంచ్ భర్త అయి ఉండి లగ్గమైన ఆడామని ఇట్లా అనొచ్చునా? నీదేం బుద్ధిరా పాడబుద్ధి, మంచోడు అంటాను ఓట్లేస్తే మంది కొంపలు ముంచనికే తయారైన అంటని ఆ ఊరోళ్ళు కోపం కోస్తుర్రు. ఇట్లాంటి టోళ్ళకి బాగా కఠినమైన శిక్ష పడాలి అని ఆ ఊరోళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కిష్టయ్య గారు వేధింపులు భరించలేక ముదోల్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేసిందట ఈ టీచరు. అయినా నీకు మస్తు ధైర్యం తల్లి, ధైర్యంగా ముందుకొచ్చి సర్పంచ్ భర్త మీద కాంప్లైంట్ చేసినందుకు ఇది తెలిసిన వాళ్ళంతా మస్తు తారీఫ్ చేస్తుండ్రు ఈ టీచర్ను. ఓ అక్కజల్లెన్లు, ఇట్లనే ఎవరన్నా మిమ్మల్ని వేధిస్తే కాంప్లైంట్ చేయండి అంటని మన పోలీసు వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా, అందుకనే ధైర్యంగా ముందుకొచ్చి మీరు కూడా ఎవరన్నా ఏమన్నా అంటే కాంప్లైంట్ చేయుర్రి అని అంటుర్రు ఇది తెలిసిన వాళ్ళు.